మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో ఉన్నవారికి అందరికీ కూడా, స్త్రీలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకు ఒక ప్రత్యేక దినం ఇచ్చినాడు. దేవుడు స్త్రీని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము సృష్టించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ వెరీ స్పెషల్. హల్లెలూయా, సో స్పెషల్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదాముతో ప్రభు అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. దేవుడు సృష్టించిన అన్నిటిలో కూడా దేవుడు మంచిది 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 అన్నాడు. అని మానవునికి వచ్చినాడు. మానవుని కూడా అంటే పురుషుని సృష్టించినాడు. సృష్టించిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకు కొరతను ఉండడము చూసినాడు దేవుడు. హల్లెలూయా. కొరత ఉండడము, కొదవతో ఉండడము చూసినాడు. వీడు ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి ఏం చేసినాడంటే, సాటి అయిన సహాయము కావాలని. ఏ సహాయము? హల్లెలూయా. సాటి అయిన సహాయము కావాలని చెప్పేసి ప్రభువు ఆ యొక్క స్త్రీని నిర్మించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కసారి చూడమ్మా, 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనములో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చిన. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆదాముకు మొట్టమొదటి మెడికల్ ఎక్కడ జరిగిందంటే, ఆపరేషన్ ఇక్కడ జరిగింది. హల్లెలూయా. ఎవరు చేసినారు? దేవుడే ఆపరేషన్ చేసినారు. ప్రక్కటెముకను తీసినాడు. ప్రక్కటెముకను, ఆదాములో ఉన్నటువంటి ఒక ప్రక్క ఎముకను తీసుకొని ఎముకతో స్త్రీని చేసినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పురుషుల కంటే స్త్రీలే బలంగా ఉంటారు. బలమైన దానిలో నుండి దేవుడు సృష్టించినాడు. ఎముక ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. మన శరీరంలో ఎముకలు లేనిది అసలు మానవ నిర్మాణం ఉండదు. దాదాపు 207 బోన్స్ ఉంటాయి మన మానవుని యొక్క శరీరంలో. ఈ బోన్స్ అంతటి మీద మాంసం పొదుగుతాడు. మాంసం మీద నరములు, నరముల మీద స్కిన్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దేవుడు ఈ యొక్క ప్రక్క ఎముకను తీసుకొని స్త్రీనిగా నిర్మించినాడు. స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. వారిద్దరిని ఐక్యపరిచినాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును. స్త్రీని మానవులు అంటే పురుషునిలో నుండే ఎందుకు తీసుకున్నాడు? హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. దేవునిలో నుండి మానవుడు వచ్చినాడు. దేవునిలో నుండి మానవుడు వచ్చినాడు. ఇక మానవులో నుండి స్త్రీని దేవుడు సృష్టించినాడు. హల్లెలూయా. వేరుగా లేరు. డివైడ్ కాదు. నువ్వు వేరు, నేను వేరు అనేది కాదు. దేవుడు పురుషుని స్త్రీని ఇద్దరినిగా చేసినారు. కానీ వారు ఏక శరీరం చేసినాడు. నెక్స్ట్ వర్సులో చూస్తే అందుకనే 24వ వచనంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలి. ఏక శరీరంగా భార్య భర్తలను దేవుడు సృష్టించినాడు. వారు ఏక శరీరంగా ఉండాలి. అందుకనే అంటాడు దేవుడు, అంటాడు దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా, మానవులు ఎవరు కూడా విడదీయకూడదని. హల్లెలూయా. దేవుడు జతపరిచేవాడు. కానీ మన శత్రువు అయినటువంటి సాతాను విడదీస్తుంటుంది. విడదీసి వీరిద్దరి మధ్యన అనేకమైనటువంటి అవాంతరాలను, అనేకమైనటువంటి గొడవలను పెడతా ఉంటుంది. అయితే దేవుడు ఈ యొక్క ఆదాముకు కొరతను చూసినాడు, కొదవను చూసినాడు.
ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు సృష్టించిన అన్నిట్లో కూడా రిప్రొడక్టివ్ సిస్టమ్ నడుస్తూ ఉన్నది. అవన్నీ కూడా వృద్ధి పొందుతూ ఉన్నాయి, విస్తరించుచున్నాయి. కానీ ఆదాము ఒంటరిగా మిగిలిపోయినాడు. మిగిలిపోయిన తర్వాత అప్పుడు దేవుడు చూసినాడు. చూసి ఈ యొక్క ఆదాముకు సాటి అయిన సహకారి. ఎలాంటి సహకారి? సాటి అయిన సహకారి. మన కుమారులకు, మన కుమార్తెలకు మనం ప్రార్థనలు చేయాలి. ఏమని? ద షూటబుల్ పార్ట్నర్. హల్లెలూయ. ఏ పార్ట్నర్ కావాలి? షూటబుల్, సాటి అయిన సహకారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు, నువ్వు ఎక్కడ ఉంచినావు? ఇక్కడ మనం కూడా ఇది కూడా గమనించాలి. ఆదాములో నుండి స్త్రీ వచ్చింది, అలాగే ఒక పురుషునిలో నుండి స్త్రీ వస్తుంది. ప్రభువా, సాటి అయిన సహకారం నా కుమారునికి, నా కుమారునికి సాటి అయిన సహకారి ఎక్కడుందో నీకే తెలుసు. నువ్వే ఆయన ప్రక్క ఎముకలో నుండి తీసిన స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఎక్కడున్నదో చూపించు ప్రభువా. హల్లెలూయ. ఈ ప్రార్థన కూడా చేయలేదు. నా ఎముకలో ఎముక అంటారు. వేర్ ఈజ్ మై బోన్? వేర్ ఈజ్ మై బోన్? హల్లెలూయ. ఎక్కడ ఉన్నావు, నా ఎముక ఎక్కడున్నావు అని అడగాలి. హల్లెలూయ. అడిగినప్పుడు దేవుడు సమకూరుస్తాడు, వారిద్దరిని సమకూరుస్తాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో వారిద్దరు సృష్టింపబడ్డారు. ఆదాములు ఎలాగ సృష్టించినాడో ఒక పురుషుని కూడా అలాగే సృష్టించి వారి ఎముకల నుంచి వారి యొక్క సాటి అయిన సహకారాన్ని తీసుకుని వచ్చినాడు. కాబట్టి మనం ఆ ప్రార్థన చేయాలి. నా మాంసములో మాంసములు, సపరేషన్ లేదు, సపరేషన్ లేదు. కాబట్టి మనం అడగాలి దేవునికి. ఇస్తూ కొన్ని కొన్ని కుటుంబాలలో మనం చూడవచ్చు, భార్యాభర్తలు అందరూ మా ఆల్మోస్ట్ ఆల్ అంతా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, మళ్ళీ కలిసే ఉంటారు. హల్లెలూయ. వై? బికాస్ దే ఆర్ వన్ బాడీ, వన్ బోన్. హల్లెలూయ. ఎముకల నుంచి వస్తారు, వారిని ఎవరు విడదీయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మనము అనేకమైనటువంటి సందర్భాలను చూడవచ్చు. అయితే స్త్రీని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కోసం చేసినాడు. ప్రణాళిక కోసం చేసి ఈ యొక్క లోకము విస్తరించడానికే మూల కారణమైంది. హల్లెలూయ. స్త్రీ లేకుండా లోకం యొక్క అభివృద్ధి జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీని దేవుడు మొట్టమొదటిసారిగా తల్లిగా సంబోధిస్తున్నాడు. ఒకసారి చూడమ్మా, ఇక్కడ 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. ఏలేనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. హల్లెలూయ. ఫస్ట్ మదర్. హల్లెలూయ. ఆమె ఎవరు? మొట్టమొదటి తల్లి. జీవము గల ప్రతి వానికి, ప్రతి వానికి హల్లెలూయ తల్లిగా ఉంటున్నది. ఆమెకు తల్లి లేదు, కానీ ఆమె తల్లిగా దేవుడు మొట్టమొదటి ఆమెకు ఆ ఆధిక్యతను ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క తల్లి లోకానికి ఇంత అభివృద్ధి జరగడానికి, అంటే మానవులు విస్తరించడానికి కారణమైంది. అయితే ఈ యొక్క స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. ఇల్లు కట్టే బాధ్యత స్త్రీదే. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. పురుషుడు ఏం చేసినా బయటికి వెళ్ళి ఏమేమో చేస్తాడు, చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటిని కట్టే బాధ్యత ఎవరిది? ఆయన ఆ బాధ్యత ఏం చేసుకోడు. గృహంలో ఉన్నది ఏం చెప్పు, నాకేం చెప్పగలే, నేనే అలసిపోయాను, నేనే విసుక్కున్నాను బయట. ప్లీజ్ నువ్వేం చేసేసుకో, నువ్వే నీ ఇష్టం వచ్చినట్లు చేసేయా అని చెప్పేసి అండి. ఏం కూర వండాలి, ఏం వంటలు వండాలి, ఇవన్నీ అడిగితే ఏమంటారు? ఏదో ఒకటి ఉండలేమ్మా అని చెప్పేసి అంటా ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే ఇల్లు కట్టే బాధ్యత ఎవరండి? స్త్రీదిగా ఉన్నది. హల్లెలూయ. అందుకనే తెలుగులో సామెత ఉంటుంది కదా, ఇంటికి దీపము ఇల్లాలు అని. హల్లెలూయ. నీ యొక్క ఇంటిని, నీ దీపం అనేటువంటి వెలుగుతో ఆ ఇంటికి వెలుగునివ్వాలి. హల్లెలూయ. ఆ గృహమును వెలిగింప చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 3రాలు చూస్తే తన చేతులతో తన ఇల్లు అంటున్నాడు. తన ఇల్లు, ఓన్ హౌజ్, వారి కుటుంబాన్ని, ఎవరో బయట వారు కాదు, నాశనంపచేసేది, నశింపచేసేది. కానీ స్త్రీ మాత్రమే
తన ఇల్లును ఊడబెరికేదిగా ఉంటుంది, అంటే తన ఇల్లును విచ్చలవిడిగా చేసేదిగా ఉంటుంది. మూడు రాలు, జ్ఞానవంతురాలు, ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది. అయితే మనము జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. హల్లెలూయ. మనం దేవుని అడగాలి, దేవుని ప్రభా నా ఇల్లు కట్టడానికి, నా ఇల్లు నిలబెట్టడానికి, నా ఇల్లు నడిపించడానికి, నా ఇంటికి కావలసిన సమస్తమును నానా ప్రభా నేను ఎలాగ నీ దగ్గర నుంచి పొందుకోవాలని జ్ఞానమును అడగాలి. హల్లెలూయ. ఆ భర్తనిచ్చినాడు, భర్త ఇస్తే భర్త అటో ఇటో ఇటు అటో అని చెప్పేసి అయ్యో నేను అనుకున్నాను ఎన్నెన్నో కలలు కలను కనుక ఇట్లాంటి వాడు దొరుకుతాడు అనుకోలేదు నేను అని చెప్పేసి మనం అనుకోవడం కాదు. కానీ ప్రభుని అడగాల, ప్రభు అవును కఠినుడో మూర్ఖుడో ఇంకా ఏదేదో దురాలవాట్లు ఉన్నాయి నాకు ఇచ్చినావు, కానీ నేను నమ్మకంగా నా కుటుంబాన్ని నిలబెట్టాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఈ యొక్క కుటుంబాన్ని, నా భర్తను నేను హ్యాండిల్ చేయడానికి, నడిపించడానికి కావాల్సిన జ్ఞానము దయచేయండి. హల్లెలూయ. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. హల్లెలూయ. పోరాటం చేత కాదు, బై విజ్డమ్ ద హౌస్ బిల్ట్, ఇల్లు కట్టబడుతుంది. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని అడగాలి. అందుకనే యాకోబు 1:5 అంటాడు, ఎవనికైనా జ్ఞానము కొదువైన ఎడల వాడు దేవునిని అడగవలను, దేవుడు ఎవరిని గద్దింపగా ధారాళంగా ఇస్తాడంట. హల్లెలూయ. మనం లోకమంతా ఉద్ధరించవచ్చు, కానీ మనకు గృహమే చక్కగా లేకపోతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన గృహాన్ని చక్క పెట్టడానికి కావలసిన జ్ఞానము నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయ. నువ్వు నేను మనం ఎవరిని చెప్పినా కూడా వినరండి, మీరు చెప్తే అసలే వినరు. హల్లెలూయ. ద మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్ 95% భర్తలు భార్యల మాటలే వినరు, ఇంకెవరి మాటలైనా వింటారు. కానీ ప్రపంచంలో నేను కూడా అలాగే చేసినాను, తర్వాత అర్థం. హల్లెలూయ. ఏంటి వినరు, కానీ వినడానికి కావలసిన జ్ఞానమును దేవుని అడగాలి. నేను ఏమి చేయాలి ప్రభా, నేను ఎలాగ నమ్మకంగా నా కుటుంబాన్ని నడపాలి, నా భర్త పట్ల నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి నా కుటుంబాన్ని నా పిల్లల పట్ల అని చెప్పేసి జ్ఞానం అడగాలి. నువ్వు ఇంటిని కట్టినావంటే నువ్వు ప్రపంచంలో ఇంక ఏదైనా చేయగలవు. హల్లెలూయ. ఓకే, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఆదాము హవ్వలను దేవుడు ఏదేను తోటలో ఉంచినాడు. నో నీడ్ రీడ్ అది. అది ఎంతంటే మీకు అవుట్లైన్కి చెప్తే మీకు అర్థమవుతుంది. ఏదేను తోట అది. ఇప్పుడు పార్కుగుట్టలు చిన్న చిన్న పార్కులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అలాంటిది ఒక తోట అండి. దేవుడు ఆ తోటను నిర్మించి ఆ తోట లోపల ఒక చిన్న ప్లేసులో, ఒక చిన్న టెరిటరీలో ఆదాము హవ్వను ఉంచినారు. ఉంచి ఇక్కడ నుండి మీరు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, మీరు ఎదగాలి అని చెప్పేసి అన్నారు. హల్లెలూయ. దేవుడు ఒక్కటిసారి ప్రపంచాన్ని ఇవ్వలేదు, భూమిని సృష్టించినాడు. భూమిలో మీద ఉన్నటువంటి 7 ఖండాలు ఉన్నాయి, అనేకమైన దేశాలు ఉన్నాయి, వీటన్నిటిని ఒకటిసారి హ్యాండోవర్ చేయలేదు. బట్ జస్ట్ ఒక చిన్న ప్లేస్ని ఇచ్చి ఈ ప్లేస్ను హ్యాండిల్ చేయి, దీనిలో నువ్వు నమ్మకంగా నేను చెప్పినట్లు నువ్వు చేయి, చేసిన తర్వాత యూ కెన్ గో అన్ టు ద వరల్డ్ అన్నాడు, ప్రపంచానికి వెళ్ళన్నాడు. కానీ దే ఆర్ ఫెయిలింగ్ టు మల్టిప్లై, ఫెయిలింగ్ టు రూల్ దట్ స్మాల్ ఏరియా. ఆ చిన్న స్థలాన్ని వారు అభివృద్ధి చేయలేకపోయినారు, దేవుడు చెప్పినట్లు వినలేకుండా వారు తప్పిపోయినారు. హల్లెలూయ. చిన్న దాంట్లోనే వారు తప్పిపోయినారు కాబట్టి పెద్దది పొందుకోలేకపోయినారు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. దేవుడు కొద్దిగా ఇస్తాడు, ఫస్ట్ ఇచ్చి చూస్తాడు నీ కెపబిలిటీ ఏమున్నది, నీ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది, నువ్వు దేవుడిచ్చిన దాని మీద నువ్వు ఎలాగూ వర్కౌట్ చేస్తున్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు అని చెప్పి చూస్తాడు. హల్లెలూయ. చూసిన తర్వాత ఇది కాదు ప్రభువా, ఇది నా టెరిటరీ, ఇది ఇంతవరకే కాదు ప్రభువా, నా గుడారపు తాళ్ళను నేను సాగదీయాలి ప్రభువా. హల్లెలూయ. నేను నలుదిక్కుల విస్తరించాలి ప్రభువా, ఇది నాకు సరిపోవడం లేదు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు చూచుచున్న దేవుడు, హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. హల్లెలూయ. ఇస్తాడు. హల్లెలూయ. అందుకే నీ గృహాన్ని, ఒక గృహము మనము హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అయితే ఇంకా 4 గృహాలు 10 గృహాలు ఎక్కడ ఇస్తారని మనం అడగాలి. అందుకనే కొంతమంది స్త్రీలను చూడవచ్చు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, స్త్రీలు రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు. హల్లెలూయ. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు? ఒక స్త్రీ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేసినారు. అలాగే చూసినట్లయితే అమెరికా దేశపు వైస్ ప్రెసిడెంట్ ఒక స్త్రీగా ఉన్నారు. మొన్నటి వరకు లండన్లో ఒక రాణి, ఎలిజబెత్ రాణిగా ఉన్నది. హల్లెలూయ. ది రూల్ ద నేషన్స్. హల్లెలూయ. వారు దేశాలను ఏలినవారు, కుటుంబాలు కాదండి. మనం నా భర్తకు వండి పెట్టానా, మంచి టీ చేశానా, చికెన్ వండానా, మటన్ వండానా, ఏం చేసినాను, నా కుటుంబాన్ని చూసుకున్నా, యు ఆర్ నాట్ లిమిటెడ్. హల్లెలూయ.
దేవుడు నీకు లిమిట్ లేనటువంటి శక్తిని ఇచ్చినాడు. యూ కెన్ రూల్, రూల్ చేయాలి మనం. మనం మన ముందు మన గృహాన్ని కట్టిన తర్వాత యూ కెన్ ఎక్స్టెండ్. హల్లెలూయా. నీ ఇంటిని చూసి చక్కగా అయిన తర్వాత నీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వస్తారు, అమ్మ నేను ఏం చేయాలని భర్త పిల్లలు చేస్తుంటే అంటే అప్పుడు నువ్వు కౌన్సిల్ చేస్తావు, ఆలోచన చెప్తావు, ప్రార్థన చేస్తావు. అమ్మ ఇక నీ భర్తకు ఇష్టమైనట్టు చేయి, నువ్వు ఇలాగుండు అలాగుండు, నువ్వు అంటే నువ్వు ఆయనతో గొడవ పడకు, ఇలాగ చేయి, ప్రేమతో ఉండు అని చెప్పేసి ఒక్కొక్క గృహాన్ని కట్టాలి. హల్లెలూయ. కట్టుకుంటూ మనము విస్తరింపబడాలి. అది స్త్రీకి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కొంతమంది అంటారు నాకు విలువనే లేదు, ఇంట్లో విలువనే లేదు అని చెప్పేసి అంటారు. కానీ పురుషుల కంటే ఎక్కువ అధికమైన విలువ మీకే ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయ, హల్లెలూయ. ఒక్కసారి చూడు, పేజీ దింపమ్మ సామెతల గ్రంథంలో మీకు చూపిస్తాను, వాక్యంలోనే మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటి, యోగ్యురాలు తన పెనిమిటి, తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుల్లు. ఓకే, సెకండ్ హాఫ్ వదిలిపెట్టి, యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటండి కిరీటం. కిరీటం ఎక్కడ ఉంటుంది? పెనిమిటికి కిరీటం ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడున్నావు? కిందున. అదే మన మైండ్. హల్లెలూయ. మీరు ఎక్కడున్నారు స్త్రీలు? యోగ్యురాలు ఎక్కడుంటుంది? పెనిమిటికి కిరీటంగా ఉంటుంది. హల్లెలూయ. అతని ఘనతకు నువ్వు కిరీటంగా ఉంటావు. ఆయనను పొగుడుతున్నారంటే నిన్ను పొగుడుతారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరీటాన్ని చూస్తారు ఎవరైనా, నువ్వు పెట్టుకునే కిరీటాన్ని చూస్తారు. అంటే నీ భర్త పెట్టుకున్న కిరీటం, నువ్వే కిరీటంగా ఉండాలి. దేవుడు నిన్ను ఒక క్రౌన్గా అతని శిరస్సు మీద పెట్టినాడు. ఇంకా నువ్వు పురుషుని కంటే తక్కువ ఎక్కడిదిగా? అవునా కదా? ఎక్కువనా తక్కువనమ్మా? అనుమానంగా చూస్తున్నారు పాస్టర్ కొత్తగా. నేను వాక్యమే చెప్తున్నా. హల్లెలూయ. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈ కిరీటం అనేదానికే విలువ ఉంటుంది. హల్లెలూయ. ఇట్స్ ఎ షైనింగ్ క్రౌన్ అనేది ఒక ఘనతకు సూచన, ఘనతకు సూచన, సూచన. నీవు నీ భర్తకు ఘనతను తెచ్చేదానిగా ఉండాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. అందుకనే అంటారు లోకంలో ఒక సామెత ఉన్నది, ప్రతి పురుషుని యొక్క విజయము వెనుక ఎవరుంటారంట? స్త్రీ ఉంటుంది. వెనుక కాదండి, దేవుడు అంటున్నాడు తల మీద ఉంటావు. హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. యు ఆర్ ద క్రౌన్. కాబట్టి నువ్వు చేసే పనులు అందరికీ కనబడవు, కానీ దేవుడు నిన్ను తలగా, తల మీద ఒక కిరీటంగా పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ గృహానికి వెలిగివ్వాలి. ఆ గృహానికి నువ్వు ఒక గొప్ప ఘనతను తీసుకువచ్చేలాగున ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఈ యొక్క ఉమెన్ దాంట్లో ఒక 5 సబ్జెక్టులు నేను అవుట్లైన్గా చెప్తాను. స్త్రీలు దేవునిలో, దేవునిలో ఎలా ఉండాలి అనేది దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. డబ్ల్యూ అంటే వర్షిప్ చేయాలంట. స్త్రీలు దేవుని స్తుతించాలి ఎక్కువగా, ఎందుకంటే మీకు సమయం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా మనము స్తుతించాలి, దేవుని స్తుతించాలి. నిర్గమకాండం 15వ అధ్యాయం మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబూరను చేత పట్టుకొని, స్త్రీలందరూ తంబూరలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రములను దాటి రౌతును సముద్రములలో ఆయన పడవేసెను. అక్కడ జరిగినటువంటి గొప్ప విజయము ఈ యొక్క ఏదండి, ఆ నిర్గమ కాండమునకు ముందున్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి 600,000 మంది ప్రజలను దేవుడు తీసుకుని వచ్చిన వాటిని బట్టి మీరేం చేస్తున్నారు? ఎవరు స్తుతిస్తున్నారు? స్త్రీలు. హల్లెలూయ. తంబుర చేత పట్టుకున్నది. చేత పట్టుకున్న తర్వాత ఆమె వెంబడి అనేక మంది స్త్రీలు బయలుదేరినారు. స్త్రీలు బయలుదేరి ఏం చేస్తున్నారు? పల్లవి అంటే గొంతెత్తి పల్లవి పాడుతున్నారు. దేవుడు యెహోవాను గానము చేయుడి అని చెప్పేసి దేవుడు చేసిన గొప్ప కార్యాలను వివరిస్తూ పాటలు పాడుతున్నారు. ఎలాగూ నోటితో పాటలు పాడడం కాదని, స్త్రీలందరూ
తంబురులతోనూ నాట్యములతో, హల్లెలూయ, నాట్యములతో వారు దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నేను సీక్రెట్ చెప్తున్నాను, వినండి. వర్షిప్లో, పాటలలో, స్తుతిలో ఎంత పవర్ ఉన్నదని చెప్తాను మీకు. హల్లెలూయ ఎంతమంది పాటిస్తారు చూడండి, ద పవర్ ఏంటిది అనేది మీరు చూడండి. మీరు అందరు ఉన్నప్పుడు కాదు, ఎవరు లేనప్పుడు, ఇంట్లో ఒక్కరే ఉంటారు కదా, ఒక్కరే ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు పాస్టర్ చెప్పింది పాటించండి. ఒక్కరే ఉన్నప్పుడు మంచి సౌండ్ బాగా పెట్టుకొని, మీకు నచ్చిన పాటని పెట్టుకొని, దేవుణ్ణి చప్పట్లు కొట్టుకుంటూ, చిన్నగా నాట్యం ఆడుకుంటూ, హమ్ చేసుకుంటూ మీరు పాట పాడండి. హల్లెలూయ, ఎంత శక్తి పొందుతారో చూడండి. హల్లెలూయ, అవును, దేవుని ఆత్మ దిగి వస్తుంది అప్పుడు. హల్లెలూయ, ఈ నాట్యముతో చేసేటువంటి స్తుతిలో సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది, ఆ పవర్ దిగి వస్తుంది. హల్లెలూయ, హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. మన వాళ్ళని చాలా మట్టుకు చూస్తే పాటలు పాడమంటేనే పాటలు పాడం, పాటలు పాడతారా, నోరు మూసుకొని కొంతమంది లిప్ సింక్ చేస్తూ ఉంటారు, పాటలు పాడినట్టు చేస్తూ ఉంటారు, వాయిస్ రాదు. హల్లెలూయ, చప్పట్లు రావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన సన్నిధిలో చప్పట్లతో, 10 తంతుల సీతారాం మండలములతో ఆయన స్తుతించాలి. హల్లెలూయ, హల్లెలూయ, చప్పట్లతో, ఇక్కడేముంటుంది, తంబురలతోనూ నాట్యములతోని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయ, మనం ఎవరి దగ్గర ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం, ప్రభు వచ్చి ఇక్కడ నిలబడితే ఆయనకు చప్పట్లు కొట్టమా? హల్లెలూయ, చూస్తున్నాడు ఆయన, ఇలాగూ చూస్తున్నాడు. నేనైతే ఎప్పుడు చూసినా ఒక 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 పిక్చర్ చూస్తాను, ఏంటి అంటే, దేవాది దేవుడు ఒక గొప్ప మహిమలో, అది హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ఎలాంటి మహిమలో ఉంటాడో అలాంటి మహిమతో ఉండగా చూస్తున్నాడు. ఆ మహిమలో నుండి నిన్ను చూడాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ఆయన అటెన్షన్ నువ్వు యాక్టివేట్ చేయాలి. ప్రభా, నేను ఇక్కడ ఉన్నాను అని చేయి లేపాలి, చేతులెత్తి ఆయనను స్తుతించాలి. హల్లెలూయ, చప్పట్లు కొడుతూ, ఎలాగండి, ఇట్లాగా ఎలా కొడతారు, చేతులు కాదు, గంభీరంగా, తాళములతో, గంభీరమైన తాళముతో చప్పట్లు కొట్టి, ఎవరికి కొడుతున్నా, మనం దేవుని కొడుతున్నా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆత్మతో, సత్యముతో, బలముతో నువ్వు స్తుతిస్తున్నావా అని చెప్పి చూస్తున్నాడు. హల్లెలూయ, చూసి హృదయపూర్వకంగా మనం స్తుతిస్తూ ఉంటే ఆయన చూడడా, చూస్తాడు, ఆయన సంతోషిస్తాడు, నా బిడ్డ ఎంత మంచిగా నన్ను స్తుతిస్తున్నది. అలాగే స్తుతించాలండి. ప్రభు సన్నిధిలో మనము ఇంటికాడ అయితే మనం స్తుతిస్తాం, కోపం వచ్చినప్పుడు వచ్చేస్తుంది మన వాయిస్, ఎవరు ఆపినా ఆగలేము. అలాగ కాదు, దేవుని దగ్గర పూర్ణ మనసుతో మనం హృదయపూర్వకంగా గొంతెత్తి ఎలుగెత్తి మనం స్తుతించాలి. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించాలి అని చెప్పేసి ప్రభువు సెలవిస్తున్నాడు. స్తుతించడం వల్ల దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది, దేవుడు సంతోషిస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు పరలోకంలో స్తుతి లేదు. స్తుతించేటువంటి నాయకుడైనటువంటి లూసిఫర్, సాతాను పడద్రోయబడ్డాడు భూమి మీదకి. అందుకని ప్రపంచంలో మీరు చూడండి, ద మోస్ట్ ఆఫ్ ద సింగర్స్ ఉంటారు, సింగర్స్ పాటల ద్వారా యంగ్ జనరేషన్స్ అందరినీ వారి వైపు తిప్పేస్తున్నారు. హల్లెలూయ, అంటే రాంగ్ డైమెన్షన్లో అది ఏం చేస్తుందట, ఒక చిన్న మ్యూజిక్ కాన్సర్ట్ పెడితే విపరీతమైన యూత్, అనేక మంది యవనస్తులు, యవనస్తురాలు మొత్తం ఆ పాటలకు ఆకర్షితులు అయిపోయి, అలాగే సాతాన్ ఆకర్షిస్తుంది. ఇక్కడ మన యూత్ ఆకర్షింపబడడం లేదు, క్రైస్తవులలో, లోకంలో ఉన్నటువంటి యూత్ ఆకర్షింపబడడం, ఎందుకంటే పాత పడ నడిపించున్నా అంటే వాళ్ళకి ఏడా సంతోషం ఉంటుందా, ఉంటుందామా, వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి, వాళ్ళకి రావాలి, వాళ్ళకు మంచి ఉజ్జీవం వచ్చే పాటలు రావాలి, ఉజ్జీవం వచ్చే పాటలు రావాలి. ఇప్పుడు సంఘంలోనే ఉజ్జీవం వచ్చిందనుకో, వాళ్ళు బయటకు ఎందుకు వెళ్తారు? హల్లెలూయ, వి ల్యాక్ ఆఫ్ దట్ మ్యూజిక్, దట్ సాంగ్స్, ఆ పాటలు కానీ అవన్నీ కూడా లేవు. అందుకనే యవనస్తులు ఏమైపోతున్నారంటే ఆకర్షింపబడుతున్నారు లోకం వైపున. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ ఉండాలని ప్రార్థన చేయండి. మనకు కూడా మ్యూజిషియన్స్ కావాలి, మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కొత్త కొత్త పాటల చేత యవనస్తులు వాళ్ళే ఒక మంచి మంచి మ్యూజిక్ వాయించాలి, పాటలు పాడాలి,
గంతులు వేస్తూ నాట్యం వేస్తూ ప్రభుని స్తుతించాలి. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాగ స్తుతించాలని. అలాగే ఉమెన్లో సెకండ్ వర్డ్, ద సెకండ్ వర్డ్ రిప్రజెంట్ ఒబీడియన్స్. ఓ అనేది ఒబీడియన్స్గా చూపిస్తున్నారు, అంటే వినయము, తగ్గింపు. హల్లెలూయ, ఎంతగా మనము తగ్గింపబడితే అంతగా దేవుడు హెచ్చిస్తాడని చెప్పేసి తెలియజేస్తుండే. ఒక్కసారి చూడమ్మా జెనసిస్ ఆది కాండము 2:18 ఇక్కడ అబ్రహాము భార్య అయినటువంటి శారా అబ్రహాం చెప్పినట్లు ఒబీడియన్స్ చూపిస్తుంది, విధేయత చూపిస్తుంది. చూడండి ఇక్కడ అబ్రహాము గుడారంలో నున్న శారాద యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క 18 అధ్యాయంలో ఉన్న ట్విస్ట్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, అక్కడ సుధమ గుమ్మోరల పాపం ఎక్కువైపోయిందని చెప్పేసి దేవుడు వస్తాడు, ముగ్గురు వచ్చిన తర్వాత వస్తూ నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యం దాచదనా అని చెప్పేసి అబ్రహాం దగ్గరకు వచ్చి కలిసి వెళ్దామని అబ్రహాం దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అబ్రహాం వారిని చూసి, నా ఏలిన వారా, మీరు వెళ్ళిపోవద్దు, ఆతిథ్యము తీసుకుని వెళ్ళండి, భోజనము చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటారు. ఆ మాట చూడమ్మా 5వ వచనం. ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని కొంచెము ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగను, వారు నీవు చెప్పినట్లు చేయమనగా. హల్లెలూయ, దేవునికి మహిమ. అక్కడ అవసరం లేదు, కానీ అక్కడ ఒక ఆతిథ్యాన్ని ఆఫర్ చేస్తున్నాడు ఎవరు? అబ్రహాం. హల్లెలూయ, దేవునికి ఏమంటున్నాడండి? నీళ్లు తెప్పిస్తున్నాడు, కాలు కడుకుండా అంటున్నాడు. హల్లెలూయ, దూరదేశం నుంచి వచ్చిన వరకు ఎవరైనా వస్తే ముందుగా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమి ఇవ్వాలండి? నీరు ఇవ్వాలా? ఇక్కడ దేవుడు వస్తే అబ్రహాం ఏం చేసినాడు? ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాడు, ఒక పద్ధతిని చూపిస్తున్నాడు మనకు. నీరు ఇవ్వాలి, నీరు ఇచ్చిన తర్వాత ఆహారము అంటున్నారు. ఆహారం అనగానే నేను ఆహారం తీసుకుని వస్తాను, మీరు ఉండండి అని చెప్పేసి అనగానే, సరే నీవు చెప్పినట్లే చెయ్యి. హల్లెలూయ, మన మాటను దేవుడు కాదన్నాడు. హల్లెలూయ, దేవుని ఆహ్వానించాలి, ఆహ్వానించి ఆయనకు ఆఫర్ చేయాలి. దేవునికి మహిమకు. అప్పుడు ఏమంటున్నాడు? నీవు చెప్పినట్లు చేయమన్న తర్వాత అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి, పరిగెత్తుకుని ఆ గుడారంలోనికి వెళ్తున్నప్పుడు వారు టెంట్లో ఉండేవారు. ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి శారమ్మకు చెప్తున్నాడు, తన భార్య అయిన శారమ్మకు చెప్తున్నాడు, అమ్మా నువ్వేం చేయాలంట? త్వరపడి 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్న. 3 మాణికలు అంటే ఎంతో తెలుసామా? దాదాపు 22 కిలోలు అండి. 22 కిలోలు ముగ్గురికి, ఒక్కొక్క మానిక అంటే ఒక్కొక్కరికి దాదాపు 7.5 కిలోల పిండి తీసుకొచ్చి, పిండి తీసుకొచ్చి అంటే ఆమె బయటికి వెళ్ళాలి, నువ్వు పిండి తెచ్చి, మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని పిసకాలే. 22 కిలోలు దాదాపు పిసకాలి, రొట్టెలు చేయాలి, సిద్ధం చేయాలి, దానికి ఇంకా మాంసం కూడా చేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. ఈ యొక్క లేత దూడను కూడా ఎవరు వండాలి? మళ్ళీ మేడమే వండాలి. హల్లెలూయ, పనివాడు సిద్ధం చేస్తాడు, కానీ మాంసం ఎవరు వండాలి? మేడమే వండాలి. హల్లెలూయ, ఆమెకి ఎంత కష్టమవుతుంది, ఎక్కడి నుంచి వచ్చిరని వీళ్ళని తీసుకొని వచ్చి, వీళ్ళని తీసుకొచ్చి ఇన్ని రొట్టెలు చేపిస్తున్నావు, ఇన్ని చేపిస్తున్నావు, నీకు ఎక్కడ పని లేదా ఏమి అని చెప్పేసి అంటామా లేదా? మనమైతే ఖచ్చితంగా అంటామా లేదా? హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ శారమ్మ విధేయత చూపించింది. విధేయతకు బహుమానం ఏమొచ్చింది చెప్తాను మీకు. హల్లెలూయ,
ఆమె 7 మానికలు అంటే దాదాపు 21 కిలోల పిండిని పిసికి రొట్టెలు చేసి ఆ యొక్క లేత దూడను సిద్ధం చేసింది. సిద్ధం చేసి ఎవరికి పెడుతుంది? ప్రభుకు పెడుతున్నది. అక్కడ పెట్టినప్పుడు వారికి అద్భుత కార్యం జరుగుతుంది. ఆమె ఏమీ కూడా విసుక్కోలేదు, తన్ను తాను తగ్గించుకుని. అబ్రహాం చెప్పినాడు విన్నది, భర్త చెప్పినాడు విన్నది, ఒబీడియంట్గా చూపించిన తర్వాత అప్పుడు వారు భోజనం చేసి ఏమంటున్నారు చూడండి, 8వ వచనం చదవమ్మా. తర్వాత అతడు వెన్నను పాలును తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండను. అక్కడ పెట్టినాడు, పెట్టేసి అక్కడ నిలిచున్నాడు. భోజనాలు అన్ని కూడా పెట్టినాడు, పాలు పెట్టినాడు, వెన్న పెట్టినాడు, పెరుగు పెట్టినాడు, అన్ని సిద్ధం చేసి అక్కడ చెట్టు కింద నిలిచున్నాడు. తినండి అయ్యా అని చెప్పేసి వినయంగా ఉన్నాడు. ఉన్న తర్వాత తింటున్నారు. తిన్న తర్వాత ఏం జరిగింది చూడండి, అందరు వినండి జాగ్రత్తగా. వారు అతనితో తిన్న తర్వాత అండి, తృప్తిగా భోజనము చేసిన తర్వాత వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పి, అందుకు ఆయన మీదటికి కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. దయచేసి మరి ఒక్కసారి చదువుమా, ప్లీజ్ రీడ్ అగైన్. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. హల్లెలూయా. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే వారు తృప్తిగా భోజనం చేసిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి దీవెన ఇవ్వాలని. అప్పటి వరకు కూడా ఆమెమో 90 సంవత్సరాలు ఉన్నది, అతడేమో 100 సంవత్సరాలు ఉన్నాడు. అప్పటి వరకు పిల్లలు లేరండి, 100 సంవత్సరాల వ్యక్తికి అప్పటి వరకు కూడా పిల్లలు లేరు. ప్రభు వచ్చి వారు వచ్చి తృప్తిగా భోజనము చేసిన తర్వాత అడుగుతున్నారు, నీ భార్య ఎక్కడ ఉన్నది అంటే గుడారంలో ఉంటుంది. మీదటికి ఇంకొక సంవత్సరానికి ఇదే కాలానికి ఏముంటారట, కుమారుడు నీ చేతిలో ఉంటాడు. హల్లెలూయా. కుమారుని కలుగునని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయా. దీవెన వచ్చిందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దైవ దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క దేవుడు కానీ విచ్చేసినప్పుడు ఒక దీవెన తీసుకొని వస్తారు. దే ఆల్వేస్ క్యారీ ఏ బ్లెస్సింగ్. హల్లెలూయా. వారు అడుగు పెడితేనే అసలు బ్లెస్సింగ్, దేవునికి మహిమ కలుగును గాక. రైట్ పర్సన్ మళ్ళీ దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క దీవెన ఇచ్చిపోతున్నారు, ఈ యొక్క కాలమునకు, ఈ కాలమున మళ్ళీ నేను వస్తాము, నీ కుమారుడు కలుగుతాడని ఒక వినయంలో. శారా ఏమాత్రం విసుక్కోకుండా ఆతిథ్యం ఇచ్చినందుకు ఆమెకు ఒక చెడ్డ పేరు కొట్టివేయబడ్డది. హల్లెలూయా. అందరు అంటారు కావచ్చు ఆమెను ఏమంటారు, గొడ్రాలు. అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, కానీ పిల్లలు లేరు. ఏముంటే ఏం లాభం అండి, పిల్లలు లేరు, ఏం లేదు, గొడ్రాలు, పిల్లలు లేరు, ఎందుకు సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమంటారు కదా. ఎంత ఉన్న తృప్తి కలగదు, కానీ అదొక బ్లెస్సింగ్. కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానమా, బహుమానము లేదు. ఇప్పుడు మీకు ఎవరైనా కలిస్తే ఏమంటారు, ఎన్ని ఇల్లు ఉన్నాయమ్మా అంటారా, ఎన్ని కోట్లు సంపాదించినారా అని అడుగుతారా, ఎంతమంది పిల్లలు. హల్లెలూయా. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం, ఆ బహుమానం గురించి అడుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బహుమానం లేకుండా వారు ఉన్నారు, కానీ ఎప్పుడు సనుక్కోలేదు. వారు వచ్చినప్పుడు, వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు వారికి బహుమానం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆ బహుమానాన్ని మనము పొందాలి దేవుని. అందుకనే ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చి ఆ యొక్క వినయ విధేయతలు కలిగినప్పుడు బ్లెస్సింగ్ వస్తుంది. హంబుల్నెస్లో, ఒబీడియన్స్లో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. తగ్గినవాడు ఎప్పుడు లోకువ కాదు, వాడు హెచ్చింపబడతాడు. పేతృపత్రికలో ఉంటుంది, దేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రింద మనము దీన మనస్కులై ఉండాలంట. తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా.
ఆయన చేతి కింద మనము దీన మనసుకులై ఉంటే ఆయన హెచ్చిస్తాడు, హెచ్చించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఉమెన్లో ఎమ్ రిప్రజెంట్స్ ఏంటంటే మెడిటేషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉమెన్లో మూడవ మాట మెడిటేషన్, మెడిటేట్ చెయ్యాలి అంటే ధ్యానించాలి. హల్లెలూయ. ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యతమైనది ఈ ఎలాగూ అయిపోయిందంటే, మిమ్మల్ని ఎవరన్నా ఎక్కువ మాట అన్నారనుకోండి, ఒక చెడ్డ మాట అన్నారనుకోండి, ధ్యానించడం అవసరం లేదు, అది మీ తల చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటాం, అదే ఆలోచిస్తూ ఉంటాం, వద్దని అదే వస్తూ ఉంటుంది. హల్లెలూయ. మీ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చినా ఏమి వచ్చినా కూడా అది మనసులో నుంచి వెళ్ళి వెళ్ళదు, అది మన చుట్టే ఉంటా ఉంటుంది. మనం ధ్యానం గురించి ధ్యానించి చింతిస్తూ ఉంటాం. హల్లెలూయ. అది కాదండి ధ్యానించడం, వాటి గురించి కాదు మనం ధ్యానించాల్సింది, వేటి గురించి? దేవుని వాక్యం. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినాడా, వాక్యం ఇచ్చినాడా, నీవు ధ్యానించాలి, ధ్యానించాలి. హల్లెలూయ. ఆ వాక్యమును నెమరు వేసుకోవాలి, నెమరు వేసుకుని దాన్నే తలంచుకోవాలి. అది ఎవరి మాట? దేవుని మాట. తగిన కాలమందు అది నెరవేరుతుంది. కాబట్టి తప్పకుండా మనము వాటిని మనము ధ్యానించాలి. అలాగే మరియ ధ్యానిస్తుంది, కన్య అయినటువంటి మరియ దేవదూత చెప్పిన మాటలను ధ్యానిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయము మెడిటేషన్ల 18th వర్స్ 2:18. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. తలపోసుకొనుచు, ఎప్పుడు ఆ తలంచుకొనుచు మదిలోనికి తెచ్చుకుంటూ ఆ హృదయంలో ఉన్న మాటలన్నిటిని, తలంపులను తెచ్చుకొని అవే ధ్యానిస్తుంది. హల్లెలూయ. అక్కడ కన్య అయిన మరియ వివాహము కాకుండా కుమారుని కనదంటే రాళ్ళు రుబ్బి కొట్టి చంపాలని చెప్పేసి తీర్మానం ఉన్నది, ఆజ్ఞ ఉన్నది. అలాంటి కఠినమైన విషయ సమయంలో ఆమె ఏం ధ్యానిస్తుంది? మరణం గురించి ధ్యానిస్తుందా? దాని గురించి కాదు. దేవదూత వచ్చి తనకి ఏదైతే చెప్పిందో ఆ మాటలను గురించి ధ్యానము చేస్తుంది. హల్లెలూయ. దేవుని మాటలను గురించి ధ్యానం చేస్తుంది. ఆ మరణం వస్తుందా, ఏదో వస్తుందా, అది వస్తుందా అని వాటి గురించి ఆలోచించడం లేదు. అందుకని మనం దేవునికి సంబంధించిన ప్రతి మాటను గురించి మనం ధ్యానించాలి. ఈరోజు నువ్వు ఏదైతే వాక్యం వింటున్నావు దాన్నే ధ్యానించాలి. హల్లెలూయ. మీరు పడుకునేటప్పుడు ఎందుకు నిద్ర రాదంటే, అనవసరమైనవన్నీ మన మనసు చుట్టూ చేరి మనకు నిద్ర పట్టకుండా చేస్తాయి. వాటిని కాదు ధ్యానించడం. మనం ఏమి ధ్యానించాలి? దేవుని మాటలను ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాగ్దానాలను ధ్యానించాలి, దేవుడు ఎలాగ గొప్ప కార్యములు చేసినాడో ధ్యానించాలి. హల్లెలూయ. గతంలో బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో, కృత నిబంధనలో ఏమి రాయబడిందో, ఏమి చెప్పబడిందో వాటిని తలపోసుకుంటూ మనము తలంచుకుంటూ మనము ధ్యానించాలి. నెగిటివ్ గురించి కాదు. ఇక నెగిటివ్ గురించి అంటే అది పెద్ద అయిపోతుంది. లేని దానికి జీవం, లేని దానికి మనం జీవం పోసిన వారం అవుతాం. అలాగూ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మాటలను ధ్యానించాలి. హల్లెలూయ. మీకు ఒక మాట వచ్చింది, వాగ్దానం వచ్చింది, శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించి ఉన్నానంటే, అవును ప్రభువా, నీ శక్తి కావాలయ్యా, శత్రువుకు మించిన బలం ఇస్తానను, శక్తిని ఇస్తానను, ఆ శక్తిని దయచేయను, ఆ శక్తితో నేను నా చుట్టూ చేరి నన్ను వేధించేవారిని, బాధించేవారిని, తిట్టేవారిని, నన్ను వెంబడించేవారిని, వీరందరినీ కూడా నశింపజేయడానికి కావాల్సిన శక్తిని దయచేయి ప్రభువా అని చెప్పేసి ఆ శక్తిని పొందుకోవడానికి ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. హల్లెలూయ. నన్ను దీవిస్తానన్న గోబ్రదను దీవించు. అబ్రహామును దీవించావు, ఇస్సాకును దీవించావు, యాకోబును దీవించినావు, నూతన నిబంధనలో దీవించినావు. అనేక మంది దైవ సేవకులు, అనేక మందిని, మిమ్మల్ని విశ్వసించిన వారిని దీవింపబడడం నేను చూశాను ప్రభు. నన్ను కూడా అలాగ దీవించు. నువ్వు ఎలాగ దీవించాలో నువ్వు చెప్పాలి. హల్లెలూయ. నన్ను గొప్పగా దీవించు ప్రభు. 100 మంది, 1000 మంది, 100,000 మంది, 1,000,000 మంది, మిలియన్, బిలియన్, ట్రిలియన్ మందికి నేను దీవెనగా ఉండాలి ప్రభు అని చెప్పేసే ధ్యానం ఉండాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఆలోచించకుండా. హల్లెలూయ. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రశస్తమైన భోజనం చేత పోషిస్తాడు. మనం ఏమి దాని గురించి ధ్యానించకూడదు. హల్లెలూయ. కలగబోవు, రాబోవు సంగతులను గురించి మనం ధ్యానించాలి. అలాగే చూసినట్లయితే ఆ ఉమెన్లో
ఈ రిప్రజెంట్ డబ్ల్యూఓఎంఈ ఉంటుంది. ఈ రిప్రజెంట్స్ ఎన్లైటన్మెంట్. హల్లెలూయ. నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. హల్లెలూయ. నువ్వు ఒక మాదిరిగా ఉండాలి గృహంలో. దేవునికి మహిమ కలుగును గాక. మాదిరిగా మనం ఉండాలి. మాదిరిగా ఉన్నప్పుడు నిన్ను చూసిన వారు నీ చుట్టుపక్కల వారు అన్నది కూడా. అలాగే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ ఉన్నదండి. ఎస్తేర్ను చూస్తే తల్లి లేదు, తండ్రి లేదు, అనాథ అమ్మాయి. అనాథ అమ్మాయి మామ పెంచినాడు, చిన్న తండ్రి పెంచినాడు. పెంచినప్పుడు ఆయన చెప్పినట్లు విన్నది. ఒక విడవబడిన, త్రోసివేయబడిన, వెలివేయబడిన అనుకోండి, తల్లిదండ్రులు లేకపోతే ఎంత నీచంగా చూస్తారు. అలాగూ చూస్తున్న ఆమె ఎప్పుడు కూడా కృంగిపోలేదు. తన జీవితంలో ఏది జరిగినా సమస్తము ప్రభుకే మహిమ అనుకున్నది. దేవుడు అంచెలంచెలుగా ఎదిగించినాడు. అక్కడ రాజు, రాజు యొక్క రాణి అహష్వరోజు రాజు యొక్క 127 సంస్థానాలు, దాంట్లో ఇండియా కూడా అంత గొప్ప దేశం, అంత గొప్ప సామ్రాజ్యం అది, కింగ్డమ్. ఆ గొప్ప కింగ్డంలో రాణి కావడానికి ఒక ప్రకటన వెలువడుతుంది. ఆ ప్రకటనలో ఈమె సెలెక్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అందమైన స్త్రీలందరినీ కూడా పిలిపిస్తారు. దాంట్లో ఈమె ఉంటుంది. హల్లెలూయ. ఏనాడు తనకు ఈ అందం ఉండదని ఎప్పుడు గర్వపడలేదు. ఆమెకు అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, వదులుకోలేదు. హల్లెలూయ. ఆమె స్టేటస్ను ఆమె గుర్తించి వెనకబోడలేదు. నేను ఐఎమ్ అనెలిజిబుల్, నేను అర్హురాలను కాదు అని అనుకోలేదు. హల్లెలూయ. మీ దగ్గరికి వచ్చి ఒక డోర్ నాక్ చేస్తుంది అవకాశం. మీ దగ్గరకు వచ్చి అవకాశము మిమ్మల్ని, మీ తలుపు తట్టుతుంది. మీ గొప్పతనమును బట్టి వాదు, దేవుని కృపను బట్టి. హల్లెలూయ. హల్లెలూయ. ఆ కాలంలో అనాథ అయినటువంటి ఎస్తేరు అవకాశాన్ని వినియోగించుకున్నది. మీ దగ్గరకు వచ్చినటువంటి అవకాశము మీ గొప్పతనమును బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయ. నీ అర్హతను బట్టి ఏమి రాదు, అంత దేవుని కృపనే. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, లేకపోతే అది ఇంకోవలకి వెళ్ళిపోతుంది. చాలామంది ఉన్నారు. హల్లెలూయ. చాలామంది ఉన్నారు అవకాశము అందిపుచ్చుకోవడానికి. అనేక మంది ఉన్నారు. వై డోంట్ యూ? నువ్వెందుకు అందుకోవద్దు? నీ దగ్గరకు వచ్చింది. నాకు తల్లి లేదు కదా, తండ్రి లేదు కదా, నాకు ఆస్తి లేదు కదా, నాకు అలాంటి పేరు ప్రఖ్యాతులు లేవు కదా, నాకు ఇది లేదు కదా, అది లేదు కదా అని చెప్పి రీజన్స్ చెప్పకూడదు. హల్లెలూయ. అది నీ దగ్గరకు వచ్చిందంటే యు ఆర్ ఎలిజిబుల్. నువ్వు అర్హురాలవు కాబట్టే నీ దగ్గరకు వచ్చింది. దాన్ని అందుకోవాలి. హల్లెలూయ. అందుకొని ముందుకు సాగాలి. ముందు సాగే క్రమంలో నీకేం అర్థం కాకపోతే ప్రభువు నాకు జ్ఞానం దయచేయండి, శక్తిని దయచేయండి, సామర్థ్యాన్ని దయచేయండి అని ప్రభువుని అడిగినప్పుడు ఇస్తాను. అయితే అనాథ అమ్మాయికి అవకాశం వచ్చింది. వెళ్ళింది, నిలబడ్డది, వెళ్ళింది, నిలబడ్డది. ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క స్టేజ్. 127 సంస్థల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప అందగత్తెల మధ్యన నిలబడ్డది. హల్లెలూయ. నిలబడి దేవుని వైపు చూస్తుంది. ఆమె ఎటు చూడడం లేదు, ఎటు చూడడం లేదు, దేవుని వైపు చూస్తుంది. యెహోవా యీరే, యెహోవా చూచుకొనును. హల్లెలూయ. నన్ను ఈ స్థాయి దాకా తీసుకొచ్చినవయ్యా, 100 మెట్లు ఎక్కాలి, 50 వరకు తీసుకొచ్చినవా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టెప్. ఆయన వైపు చూచిన వారు ఎన్నడూ సిగ్గునొందరు. హల్లెలూయ. అక్కడ ఎంతోమంది ఉన్నారు. అయితే అక్కడ రాజుకు సంబంధించినటువంటి ఆ యొక్క, అక్కడ కొంతమంది రాజు పరిచారకులు ఉంటారు, సర్వెంట్స్ ఉంటారు. ఆ సర్వెంట్స్ ఆ యొక్క కాంటెస్ట్ పెట్టినప్పుడు దాని యొక్క ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఆ ఇన్ఛార్జ్ యొక్క ఫేవర్ను పొందుకున్నది ఎవరు? పేద బీద త్రోసివేయబడిన, వెలివేయబడినటువంటి అమ్మాయి ఎస్తేరు. హల్లెలూయ. ఎప్పుడు గర్వపడలేదు. అమ్మ నేను ఇంత స్థాయికి వచ్చినాను కదా, నేను ఎంత అందంగా ఉన్నాను, అట్లా కాదండి. అలాగూ దేవుని వైపు చూసుకుంటూ ముందుకు వెళ్ళింది. ద ఫైనల్ కాంటెస్ట్లో, ఫైనల్ కాంటెస్ట్లో అక్కడ దాన్ని మనం డీటెయిల్గా చూస్తే ఇంకా చాలా సమయం అవుతుంది. కానీ ఫైనల్ కాంటెస్ట్లో ఆ రాజు దగ్గర ఉన్నటువంటి, రాజుకు, రాజు చుట్టూ ఉన్నటువంటి రాణికి సేవకులైన వారు ఉంటారు కదా, రాజుకి ఏది ఇష్టము ఏంటిది అనేది. హల్లెలూయ. అక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క ఫేవర్ను పొందుకున్నది, అభిమానమును పొందుకున్నది. పొందుకున్న తర్వాత వారు చెప్పినారు, ఈ అమ్మాయి చాలా హంబుల్గా ఉన్నది, ఎలాంటి గర్వం లేదు, ఏం లేదు, ఈ అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి. రాజు దగ్గర పనిచేసే వారికి రాజు ఇష్టాలు ఏంటో తెలుసు. ఏ కలర్ని ఇష్టపడతాడు, ఏ క్రౌన్ని ఇష్టపడతాడు, ఏ సారీని ఇష్టపడతాడు, ఎలాంటి కట్టుబొట్టును ఎలాగుంటే ఇష్టపడతాడు అని చెప్పేసి వారికి తెలిసి ఏమీ తెలియదు.
హల్లెలూయా. ఈమె ఇక్కడ ఉన్న స్థలంలో ఈమె వారి ఆ యొక్క రాజు చుట్టూ ఉన్న వారి యొక్క ఫేవర్ను పొందుకున్నది. రాజుకి ఇష్టమైనట్టుగా ఈమె తయారు చేసినారు, చేసి అందరిని తీసుకొని వస్తున్నారు రాజు ముందుకి. అందరు ఒక్కొక్కరు వస్తున్నారు వెళ్తున్నారు. ఎస్తేరు వెళ్ళి నిలబడగానే ఆమె ఎవరి వైపు చూస్తున్నదండి? రాజు వైపు చూడట్లు. హల్లెలూయా. షీ లుక్ అంటు ద గాడ్, యెహోవా యీరే, ఇంత దూరం తీసుకొని వచ్చినావయ్యా, ఇదంతా నీ కృపని, నేనేమై ఉన్నానో అది నీ కృప ప్రభు అని చెప్పి ప్రభు వైపు చూసి చూడగానే రాజు చూసినాడు. ఆమె పైన ఏ వెలుగు ప్రకాశిస్తుంది? నీతి సూర్యుడైనట్టు దేవుని యొక్క వెలుగు ఆమె మీద ప్రకాశిస్తుంటే ఆమెను చూడగానే రాజు మిస్మరైజ్ అయిపోయి ఈమెనే నా రాణి. హల్లెలూయా. షీఈస్ ద వన్ ఐ ఎలెక్టెడ్ మై క్వీన్ అని చెప్పేసి నేను నా రాణిగా నేను ఏర్పరచుకుంటాను. ఎవరి ప్రకాశం అది? దేవుని యొక్క ప్రకాశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె రాణిగా నియమింపబడుతుంది. నియమింపబడిన దేవుని వదిలిపెట్టలేదండి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుని వదిలిపెడతారు? కాదు. రాణిగా వచ్చిన తర్వాత మళ్ళా దేశంలో కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు యూదులందరినీ ఒకటే రోజు ఉరి కంబానికి విరేలడి తీసి యూదులందరినీ చంపాలని ఒక తీర్మానం హామాను నిర్ణయిస్తాడు. రాజు చేత ఒక జీవ కూడా పాస్ చేపిస్తాడు. పాస్ చేపించినప్పుడు దేవుని వదిలిపెట్టలేదు. 3 రోజులు ఉపవాసం ఉండి తన ప్రజల కొరకు. హల్లెలూయా. రాణి అని ఎప్పుడు అనుకోలేదు. నా ప్రజలు నశించిపోతున్నారు, నేను ఊరికే కూర్చోకూడదు ఇక్కడ అని చెప్పేసి ఆమె తన పనికత్తెలందరితో కలిసి 3 దినములు ఉపవాసము చేద్దామని చెప్పి 3 దినములు ఉపవాసం చేసి రాజు పిలవకూడని సమయంలో ఆమె వెళ్ళింది. రాజు పిలిచినప్పుడే వెళ్ళాలా? ఇప్పుడు మనకున్నట్టు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి పిలిచినట్టు కాదు. రాజు పిలిచినప్పుడే రాని అయినా కూడా వెళ్ళాలి. అలాంటి కఠినమైన తీర్మానం ఉన్న సమయంలో నేను నశించిపోతాను కానీ నా ప్రజలను నేను రక్షించుకుంటానని చెప్పి ఒక తీర్మానంతో వెళ్ళింది. ద్వారం దిగగానే రాజు చూసినాడు. రాజు చూడగానే మళ్ళీ రాజు వైపు చూడట్లేదు, ఆమె దేవుని వైపు చూస్తుంది. చూడగానే రాజు ఆయన పెద్ద మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్లో ఉండి కూడా ఆమె చూడగానే ఆమె ఆయన సింహాసనం నుంచి లేపి మళ్ళీ ఆ యొక్క దండం అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. కమ్ వెల్కమ్ అని చెప్పేసి అంటున్నాడు. అని చెప్పి నీ కోరిక ఏంటి, నీ కోరిక ఏంటి, నువ్వు ఏం కావాలో నువ్వు అడుగు అని చెప్పి నా సగం రాజ్యం ఇస్తా అంటే నీ రాజ్యం వద్ద ఏమొద్దయ్యా? అది కూడా చాలా డీటెయిల్గా పోతే మనకు చాలా మర్మాలు ఉంటాయి. జ్ఞానం కావాలి. రాజ్యం ఎందుకు ఆమె రాని? 100% ఆమెదే కదా, ఆమెకు సగం రాజ్యం ఎందుకు అవసరం లేదు? అంటే తెలివిగా ప్రవర్తించాలి, తెలివిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆమె తన ప్రజలను రక్షించుకోవడానికి ఆమె ఆలోచన చేసి రాజును విందుకు ఆహ్వానిస్తుంది. విందుకు ఆహ్వానించి ఆ యొక్క విందులో హామాన్ యొక్క చరిత్ర బయట పెడుతుంది. బయట పెట్టిన తర్వాత హామాను ఎవరైతే ఆ యొక్క ఉరికంబమును సిద్ధం చేసినారో, ఎవరు సిద్ధం చేసిన ఉరికంబానికి వారే చనిపోయినారు. హల్లెలూయ. ఆమె రాణి అక్కడే కూర్చోలేదు. ఆమె కూడా ప్రార్థన చేసి 3 దినములు ఉపవాసం ఉండి లేచింది, వారి ప్రజలకు రక్షణనిచ్చింది. హల్లెలూయ. నువ్వు నిలబడితే, నువ్వు ఏ స్థానంలో ఉండి నిలబడ్డా కూడా అనేక మందికి వెలుగు కలగాలి. యూఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయ. నువ్వు వెలుగు కలగ చేయాలి, ఎన్లైటన్మెంట్ కలగ చేయాలి. హల్లెలూయ. నువ్వు మాట మాట్లాడితే కృంగిపోయిన వారు లేవాలి. హల్లెలూయ. ఫైల్ వాళ్ళకి కావాలి. ఏం కాదు లేక సిస్టర్ చెప్పినారు కదా ఒక మాట చాలు, ఒక్క మాటతో కృంగిపోవద్దు. బలంగా ఉన్నోళ్ళు మళ్ళీ కాదు, గాలి తీసిన బుడగలాగా కావద్దు. హల్లెలూయ. మనం బలమునివ్వాలే కానీ బలహీనపరచకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట ఎన్ నరిష్మెంట్కు ఉంటుంది. హల్లెలూయ. పెంచి పోషించాలి. దేవునికి స్తోత్రంగా వారి యొక్క కుటుంబాన్ని తన ప్రజలను కూడా పెంచి పోషించేదిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడమ్మా, నిర్గమకాండం 2వ అధ్యాయం ఫరో 9:10 ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. పెద్దవాడైన తర్వాత వచ్చి తీసుకొని వచ్చాను.
అతడు ఆమెకు కుమారుడు. ఇది మోషే గురించి చెప్పబడుతుంది. మోషే గొప్ప నాయకుడు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. గొప్ప నాయకుడిని వాళ్ళ తల్లి, కన్న తల్లి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ, మగపిల్లలందరినీ చంపేయాలని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లవాడిని, చంటి పిల్లవాడిని చిన్న జమ్ముపేటలో పెట్టి నదిలో వదిలిపెడుతుంది. వీడు బ్రతుకుతే చాలు, వీడు చావకుండా వాడిని చంపలేక ఏం చేస్తుందంటే జమ్ముపేటలో పెట్టి నీళ్ళలో వదిలిపెడుతుంది. వెళ్ళిన తర్వాత ఫరో కుమార్తె స్నానానికి వస్తుంది నదికి. వచ్చి ఆ జమ్ముపేటలో ఉన్న పిల్లవాడిని చూసి తన కుమారునిగా పెంచాలని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత మళ్ళీ ఇదే తల్లిని పిలిపిస్తారు. పిలిపించి అక్కడ ఆ యొక్క పిల్లవానికి దాదిగా ఉంటుంది, ఉండి ఆ పిల్లవాడిని మోషేను పెంచి పోషిస్తుంది. హల్లెలూయ. ఒక బలమైన వాడిగా, శారీరకమైన బలం గలవానిగా వాడిని తయారు చేస్తుంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఒక చక్కని మాట ఉన్నదండి మీ అందరి కొరకు. అక్కడ ఉన్నటువంటి హెబ్రీ స్త్రీల గురించి, దేవుని ప్రజల గురించి, అక్కడ ఉన్నటువంటి శత్రువులైనటువంటి ఐగుప్తు ప్రజల్లో నుండి ఒక సాక్ష్యం వస్తుంది. ఏంటి ఆ సాక్ష్యం? ఒకసారి చూద్దాం. అక్కడే 1వ అధ్యాయము, నిర్గమకాండం 1వ అధ్యాయము 19వ వచనం. ఇది అందరి మీరు అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్కరు, ఆన్లైన్ ఆఫ్లైన్ హోమ్ ఎవరు. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. హల్లెలూయ. ఎలాంటి వారండి? వెరీ యాక్టివ్. హల్లెలూయ. మీరు మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చురుకుగా ఉంటున్నారా? హల్లెలూయ. ఐగుప్తు స్త్రీల వలె ఉంటున్నారా? హల్లెలూయ. మనం అలాగ ఉండకూడదు. ఐగుప్తు స్త్రీల లాంటి వారు కాదు వారు. వారు చాలా యాక్టివ్. హల్లెలూయ. వెరీ హైపర్. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. ఈ యొక్క సమయంలో మీకు ఒక చిన్న మాట చెప్తా. లోకంలో ఉన్నది దేవునికి మహిమకే చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశము 140 కోట్ల మందితో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా ఉన్నది. ఈ జనాభా కలిగిన దేశంలో స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయ. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆర్థిక వ్యవస్థ విషయంలో మన భారతదేశం దిగజారిపోయింది. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమంటారంటే, ఇక పురాతన కాలంలో చాలా ఉండే, ఇప్పుడిప్పుడే కొంచెం కళ్ళు తెరుస్తున్నారు. కానీ భర్తలు ఏం చేస్తున్నారంటే, నా పిల్లం బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి 4 గోడల మధ్యన బంధించి పెట్టేవారు. వారు ఏం పని చేయదు, ఇంత వంట పని ఇంటి పని చేస్తే చాలు అనుకుంటున్నారు. అలాగుంచి కట్టడి చేస్తున్నారు. కానీ అలాగు కాదు. చైనాలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క దేశంలో 70% మంది ఉమెన్ వర్క్ చేస్తారు. హల్లెలూయ. 70% మంది, 100లో 70 మంది పని చేస్తారు. కాబట్టి వారి యొక్క స్తోమత, వారి దేశ ఆర్థిక స్థితిగతులు హెచ్చుగా వెళ్ళినాయి. హల్లెలూయ. వెళ్ళి వారి యొక్క దేశం ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నది. మన భారతదేశం ఎందుకు ఉన్నదంటే, ఇక్కడ ఎంత ఉన్నాడో తెలుసా? 10-15% అంతే. 100లో 10-15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక పల్లెటూరుకు పోతేనైతే చెప్పనే చెప్పడం. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కొద్దిగా అటు ఇటు హాయి పనిచేస్తున్నారు. కానీ పల్లెటూరులో పోతే, ఇలా మనం చూసుకుంటూ పోతే, భారతదేశ జనాభాలో 10-15 ఎక్కడ వెళ్తుంది అని అంటే, వారిని ఇంటికే కట్టడి చేస్తున్నారు. దట్ ఈస్ అ లిమిటేషన్. హల్లెలూయ. ఐగుప్తు వారి వై మనం ఉండకూడదు. మనము యూదా హెబ్రీ స్త్రీల వలె చురుకుగా ఉండాలి. హల్లెలూయ. వెరీ యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ భర్త ఎంత సంపాదిస్తున్నాడో నువ్వు కూడా అంత సంపాదించాలని ఛాలెంజింగ్ ఉండాలి. హల్లెలూయ. ఎస్, మనమంత శక్తి కలిగిన వారం అని చెప్పి దేవుడే చెప్తున్నాడు. చురుకైన వారని చెప్తున్నారు, మగవాళ్ళ గురించి చెప్పలేదు. చురుకైన వారని. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగూ మనము మన కుటుంబానికి, మన దేశాన్ని, ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులకు సహాయం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీల యొక్క పాత్ర అంతున్నది. మీరు మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోవద్దు, లిమిట్ చేసుకోకూడదు. హల్లెలూయ. దేవుని వాక్యమే సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చివరిగా చూడండి, మనం దేంట్లో ఇవన్నీ వండుకుంటూ కూడా మనం దేంట్లో ఎదగాలి, ఎలాగూ ఎదగాలి అనేది చివరిగా చూద్దాం. 1 తిమోతి పత్రిక చూడమ్మా. 1 తిమోతియన్స్ 4:12. మీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలతోను
మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇక్కడ చూసినట్లయితే ఒక ఐదు థింగ్స్ ఉన్నాయి, ఐదు మాటలు ఉన్నాయి. ఈ ఐదు మాటలను బట్టి నేను మీకు చెప్తాను, మనం ఎంతగా ఎదిగినా ఏం చేసినా వీటిలో తప్పకుండా ఉండాలి. హల్లెలూయ. దేవుడు ఎంత హెచ్చించినా ఎంత తగ్గించినా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మన మాటలో మనము ఎవరు మనల్ని తృణీకరించకూడదు. హల్లెలూయ. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, నిజమే చెప్పాలి. మనం అబద్ధాలకు మనం తావి ఇవ్వకుండా మన మాట అంటే ఈ యొక్క స్త్రీ మాట చెప్పిందంటే ఓకే అనాలి. హల్లెలూయ. దట్ టెస్ట్ అవర్ ట్రాక్ రికార్డ్. మన బ్యాక్ రౌండ్ ఒకసారి మన ట్రాక్ రికార్డ్ని చెక్ చేస్తారు. ఈ సిస్టర్ ఒక మాట చెప్పిందంటే ఓకే, అబద్ధం చెప్పదనే ఒక మాట స్పష్టంగా సత్యంగా ఉండాలి. హల్లెలూయ. మన మాటలో ఉడదడుకులు ఉండకూడదు. హల్లెలూయ. రెండవది వచ్చేసి ప్రవర్తన. హల్లెలూయ. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన గురించి మనమేం చూడం, కానీ మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న బాగా చూస్తారు. హల్లెలూయ. మనం ఎవరితో స్నేహం చేస్తున్నో వారిని అడిగితే మన ప్రవర్తన గురించి చెప్పేస్తారు. మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో వారిని అడిగితే చెప్పేస్తారు. మన ప్రవర్తన మనకు కనబడదు, ఇతరులకు కనబడుతుంది. హల్లెలూయ. మనం ఎలాంటి వారం ఏంటి. అందుకనే మనము మనం చెప్పుకోదు, నేను చాలా మంచివాడాను, నేను మంచి ఇట్లా, నేను అది ఇట్లా, మన గురించి మనం చెప్పుకోదు. సెల్ఫ్ డెవలప్మెంట్. హల్లెలూయ. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి, ఇతరులు, బయట వారు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయ. మన సాక్ష్యం మనకు సరైనది కాదు, మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. అలాగూ మన ప్రవర్తన ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. మూడవది ప్రేమలో. హల్లెలూయ. ఈ ప్రేమ విషయంలో మనం దేవుని యొక్క ప్రేమను పొందుకొని మనలో ఉన్న ప్రేమ అందరికి పంచాలి. హల్లెలూయ. మన ప్రేమ పంచలేం, మన ప్రేమ లిమిటెడ్. మనల్ని ప్రేమించిన వాళ్ళనే మనం ప్రేమిస్తాం, మనకు ప్రేజ్లాడు చెప్పిన వాళ్ళకి ప్రేజ్లాడు చెప్తాం, మనతో మంచిగా మాట్లాడిన వారితో మనం మంచిగా మాట్లాడతాం, మనం అందరితో మాట్లాడతాం. కానీ మనం దేవుని ప్రేమతో నింపబడితే మన ప్రేమ అందరికి పంచదు, అందరిని సమానంగా చూస్తాం. హల్లెలూయ. ఈ యొక్క ప్రేమ మనం, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది విశ్వాసం. మనము దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎట్టి విషయంలో కానీ, ఎలాంటి కష్టంలో, నష్టంలో, బాధల వేదనలో మన విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. దేవుని యందు మన విశ్వాసం ఉండాలి, మనుషుల యందు కాదు. మన మీద కూడా మనం విశ్వాసం ఉంచకూడదు, అని దేవుని మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయ. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు, ఆయన తప్పకుండా అన్నీ చేస్తాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము మనము విశ్వాసములో మనము దృఢంగా ఉండాలి. అలాగే పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. పవిత్ర అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, హోలీనెస్. హల్లెలూయ. దేవుడు ఇష్టపడేది ఈ ఐదు కార్యాలలో మనం ఏమాత్రం కూడా తప్పిపోకూడదు. హల్లెలూయ. ఇందులో ఏదైనా ఒకటి తీసేయండి, మీరు ప్రవర్తన తీసేయండి, లేకపోతే పవిత్రత తీసేయండి. నువ్వు ఎంత ప్రేమతోనున్నా, ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచి ప్రవర్తన, విశ్వాసం ఉండి ఇవన్నా, పవిత్రత లేకపోతే వట్టిదే, పరిశుద్ధంగా లేకపోతే వట్టిదే. ఏమంటారు? హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవి ఇన్నర్ థింగ్స్, ఇవి మన మనిషి లోపల ఉండేది. ఎస్పెషల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనము స్త్రీల గురించి ధ్యానిస్తున్నాము. స్త్రీలలో ఇది అవసరం, దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి మనము ఈ యొక్క ఐదు విషయాల్లో మనం ఏమాత్రం కూడా తగ్గిపోకుండా దేవుని సహాయం అడగాలి. ప్రభా, నన్ను నిలబెట్టు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీ యొక్క బాధ్యత ఎంతో గొప్పది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వారిగా చేసినాడు, కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతను మనము నిరూపించుకొని ప్రభు సహాయం పొంది మనం ముందుకు సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభములు, స్వాగతము, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మనమందరము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, 19వ దినములు మమ్మల్ని ప్రవేశింపచేసినారు. ఈ దినము ప్రత్యేకంగా తండ్రి నాయన, ఆ యొక్క తండ్రి నాయన ప్రభా, ప్రపంచవ్యాప్తంగా
ఆయన మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్క స్త్రీని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని తండ్రి నాయన ప్రభా మీరు యోగ్యులుగా చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దీవించి ఆశీర్వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆత్మాభిషేకమును దయచేయండి దేవానికి వందనాలు. అలాగే తండ్రి నేను 4:12 ఉన్నటువంటి 5 విషయాల్లో తండ్రి నేను ప్రభా వారు తప్పిపోకూడదు తండ్రి. నీకే వందనాలు. మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, అలాగే తండ్రి నేను ప్రభా విశ్వాసం విషయంలో, పరిశుద్ధత విషయంలో, అలాగే తండ్రి నేను ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటూ మీరు నేను వారికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క తండ్రి నేను ప్రభా వనరులను బట్టి వందనాలు చెల్లించు, గిఫ్టులను బట్టి వందనాలు చెల్లించు. వినయ విధేయతలు కలిగి తండ్రి నాయన ప్రభా మీ యొక్క రెక్కల చాటున దీన మనస్కులై ఉండే కృపను వారికి అనుగ్రహించండి. తగిన సమయమందు వారిని హెచ్చించండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని. అలాగే తండ్రి నాయన ప్రభా మా సంఘమును తండ్రి నాయన ప్రభా 19 శిలువ ధ్యానములలో నడిపించినావు. ఇంకా ముందున్నటువంటి 21 తండ్రి నాయన ప్రభా మేము మీ వద్ద నుండి తండ్రి గొప్ప కార్యాలను పొందుకోవాలి. మీ దీవెన కావాలి, మీ ఆశీర్వాదము కావాలి, మీ యొక్క తండ్రి మేలు మాకు కావాలి తండ్రి నాయన ప్రభా. నీకే వంద. మీ అందు తండ్రి నిరీక్షణ ఉంచిన వాడు ఎన్నడు సిగ్గునొందనని సెలవిచ్చినావు. అవును తండ్రి, మా సిగ్గు మమ్మలను సిగ్గుపరచదని సెలవిచ్చిన గొప్ప దేవా నీకే వందనాలు. మీరే మా తల ఎత్తే దేవుడవై ఉంటున్నావు. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. ఈ సందేశం విన్న ప్రతి ఒక్క స్త్రీని బలపరచండి, ధైర్యపరచండి, మీ శక్తితో నింపండి తండ్రి. ఎస్పెషల్లీ తండ్రి నాయన ప్రభా వారిని చురుకైన వారిగా దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత నింపి పాపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.